యోగ్యురాలు. సామెత గ్రంథము 31వ అధ్యాయము 11వచనం చదవండి. ఆమె పనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును అతను లాభప్రాప్తికి వెళితే కలగదు, ఆమె బ్రతుకు దినములన్నీ మేలు చేయను గాని. ప్రైజ్ హల్లెలూయా. ఏమా ఏం చేస్తుంది కురవతని భార్య భర్తకి? అమ్మా ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది? ఆమె బ్రతుకు దినములంతు అతనికి మేలు చేయను గాని కీడు మాత్రము తన భర్త. ఎందుకు తెలుసా? నా భర్త పోయాడు ప్రభువా, నా భర్త ఉద్యోగానికి వెళ్ళాడు, నా భర్త వ్యాపారంకి వెళ్ళాడు, నా భర్త వాహనం వేసుకెళ్ళాడు ప్రభువా, నా భర్త ఒక డ్రైవింగ్లో ఆయనక చురుకని మెలగొద్దేసి తిరిగి క్షేమము నా భర్త నడిపించిన ఆయన అని ప్రార్థించే గుణవత ఆమె. అందుకే ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి ఏం చేస్తుందయ్యా? మేలు చేత కీడు మాత్రము చేయదు. ఏమా అందుకనే ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఉంచును. నీ మీద నీ భర్తకి ఏం కలగాల? నమ్మకం కలగాల. నా భార్య నా కొరకు ప్రార్థన చేస్తుంది ప్రార్థన పనులు, నా భార్య నా కొరకు నన్ను బాగా ప్రేమిస్తుంది ప్రేమకురాలు, నా భార్య నన్ను అత్తుకుంటుంది అత్తుకుంటున్నటువంటి మంచి భార్య నాకు ఇచ్చాడని చెప్పుకోవాలా? ఆమె ఎక్కడికి వెళ్ళినా అతను ఎక్కడికి వెళ్ళినా మేలు మేలు. ఎందుకు తెలుసా? తిరిగి నా భర్తను క్షేమం నడిపించు ఆయన. నా భర్త లేక నేను బ్రతకలేను ప్రభువా, నా బిడ్డలను నా కుటుంబాన్ని. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యం అంతా చదవండి, అంత సంసారాన్ని గురించే స్త్రీల గురించి చక్కగా రాశాడు. పని చేయకుండా భోజనము చేయదంట, తన పని వారికి భక్తము చేస్తుందంట, నోరు తెరిచి ఉపదేశం చెప్తుందంట, కృప కలిగిన ఉపదేశం చెప్తుందంట. కృప కలిగిన అంటే ఇంట్లోకి ఎవరిని ఇస్తే దేవుని వాక్యం చెప్తుందంట. మనం ఏం చెప్తాం? అక్క ఉప్పు ఉందా ఉప్పు ఉందా అని అడిగితే ఉప్పు కుషులు ఏం చేస్తారా? నిప్పేసిపోతారు. కుటుంబం ఏం చేస్తారు? నిప్పేసి తగలబెట్టిపోతారు. అక్క మీ ఆయన పలాన దగ్గర ఉన్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు? ఉప్పు వేసేసావు, ఉప్పు కాసావు, నొప్పి వేసాను కూర్చో నువ్వు పలాన దగ్గర ఉన్నావు. ఎందుకున్నాడు సందర్భం తెలియదు, కానీ నువ్వు మాత్రం వాళ్ళకి సంసారంలో చుట్టుపీచ దగ్గర నొప్పేసిపోతావు. ఆ ఉప్పు తినదు కాబట్టి నొప్పేసిపోయింది. లేరా స్త్రీలో సంసారాలను కొలదీ స్త్రీలు లేరా? ఉన్నారు. పైకి మాత్రము బాగుంటారు, లోపల మాత్రం కుయుక్త కలిగి కుయుక్త ఆలోచన కలిగి ఉంటారు. సంసారాలు ఎవరు నాశనం చేయాలని పక్కింటి వారు పచ్చకుంటే కడుపుమంట ఉండకూడదు. మనము ప్రభువా వారిని దీవించు, వారిని హెచ్చించు. నా మీద ఎక్కువగా వాళ్ళని ఎక్కువ దీవించు ప్రభా. వాళ్ళు నూరంతలుగా ఉండాలని నీ పదంతలుగా ఉండాలి ప్రభా. వాళ్ళు సంతోషంగా ఉంటే నా సంతోషం ప్రభా. అడుగు నువ్వు దేవుడు నిన్ను నూరంతలకు దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు ఇవ్వాక ఏమా ఉన్నారు అటువంటి మనలో లేరు. జాగ్రత్త బా, ఇక్కడ ఏమి లేదు, ఇంకో అక్కడ పోవాలనుకోబాకండి. ఎక్కడో ఉంది అసలు. మోకాలు ఇంక ప్రార్థన చేస్తే దేవుడు దర్శనం పొందుతావు. నీ కళ నెరవేర్చబడుతుంది, నీ కోరిక నెరవేర్చబడుతుంది, నీ సంఘం దీవించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు, నీ గృహం దీవించబడుతుంది, నీ కుటుంబం ఎప్పుడు సంతోషం ఉంటుంది. అది కనుక్కొని ప్రియులకు జ్ఞాపకం చేసుకుంటున్నావు. అందుకని ఇంట నుండి ఏం చేయాలంట? ప్రార్థన చేయి. ఎలా ఉండాలంటే స్త్రీలు విధేయత కలిగి మౌనముగా దేవుని సంఘంలో ఉండాలి ప్రియులారా. ప్రజల హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అడగాల, నిన్ను దేవుడు అడగాల. దేవుడు నీ జీవితంలో తెలియని గొప్ప గొప్ప కార్యాలు ఈ దినం జరగాలంటే నువ్వు నేర్చుకున్న దానిని అవలంబించుకొని అనుభవించుకొని దాని ప్రకారం అనుసరిస్తూ నువ్వు దేవుని నీ కుటుంబంలో ప్రార్థన చేయి. దేవుడు ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. ప్రేయర్ జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కువ చెప్తానేమో, టైం ఉందో లేదో తెలియదు, కానీ అయినా నేను ముగిస్తాను. తొందరలో చాలా ఉంది, ఎక్కువ చెప్పను, ముగిచేస్తాను. ఇక్కడ మనము రెండవది ఏంటంటే తీతు పత్రిక. ఏంటి తీతు పత్రిక? 2వ అధ్యాయం ఇప్పుడు తీసిలే మనం. 2వ అధ్యాయం సారీ 3వ అధ్యాయం 3వ అధ్యాయం చేయండి. 3వ అధ్యాయము 14వ వచనం మనవారును అమ్మా ఏంది నిష్ఫలులు అంటే ఏంది ప్రయోజనము లేనివారు అప్రయోజకులు. మనవారు మన సంగపు వారు మన కుటుంబ వారు ఎలా ఉండకూడదు? నిష్ఫలులు కాకుండా నిమిత్తము చూడని ప్రజల అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు ఏం నేర్చుకోవాలమ్మా? సత్క్రియలు శ్రద్ధగా నేర్చుకునేటకు శ్రద్ధగా చేయుటకు. ఏం సత్క్రియలు అంటే ఏందా? మంచి పనులు. హల్లెలూయా.
మంచి పనులు, మంచి పని చేస్తే మంచి పని చేయటకు అంటే అక్కడ ఏమడు శ్రద్ధగా చేయటకు లేదు. మంచి పనులు శ్రద్ధగా చేయాల. దేవుని పని మంచి పనిది, దాన్ని ఎలా చేయాలా? దైవ సంబంధించిన పని శ్రద్ధగా భయభక్తులు చేయాల. అంటులు దొయ్యాలన్నా, మందిరం చిమ్మాలన్నా, ఈ పులి పెట్టిన ఎక్కతారు చాలామంది ఎక్కకూడదు. వాస్తవంగా ఎక్కకుండా చెమ్మాలండి. ముందు ఆదివారం పూట బల్లకి శనివారం నైట్ వచ్చేసి శుభ్రంగా దీన్ని కడిగి బల్లకి అన్ని శుభ్రం వస్తువులను కడిగి మంచి పనులు చేయాలి. కుటుంబంలో కూడా మంచి పనులు చేయాలి, బయట మంచి పనులు చేయాలి. అందుకే అక్కడ మీ సత్క్రియలు శ్రద్ధగా చేయటకు నేర్చుకోవాలి. ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా సరే నువ్వు మంచి క్రియలో ఉండాలి, నీలో మంచి పనులు చేయాలి. అందుకని అంటాడు మత్తయి సువార్త 5:16 యేసు ప్రభువు శిష్యులకు చెప్తున్న మాట తెలుసా? అక్కడ అంటాడు, చదవండి మీరు, ఏమంటాడు త్వరగా, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును. ప్రైజ్ ది లార్డ్. వెలుగు అంటే ప్రవర్తన. వెలుగు అంటే ఏంది? ప్రవర్తన అంటే ఏంది? వెలుగులో మనకు మన ప్రవర్తన మంచిదో చెడ్డదో మనకు కనపడదు. చెడ్డది వెలుగు చీకటి కనపడుతుందా? మంచి క్రియ చేయుటకు మనుష్యులు మీ సత్క్రియలు చూచుటకు, చూడండి ప్రియులు, పరలోకంలో మీ తండ్రి మహిమపరచుటకు వారు ఎదుట, ఎవరు తెలుసా, మనుషులు ఎదుట మీరు ఎలా ఉండాలంట? వెలుగులు అంటే అక్కడ ఏమంటాడు, వెలుగును ప్రకాశింపనీయుడంటే మీ ప్రవర్తన. మంచి పనులు చేయాలి వెలుగులో. వెలుగులోనే మన మంచి వాళ్ళమో చెడ్డ వాళ్ళమో తెలిసిపోతుంది. వెలుగులోనే మంచి పనులు చేస్తున్నామో చెడు పనులు చేస్తున్నామో తెలిసిపోతుంది. కానీ ఆ దేవుడు అన్నమాట తెలుసా, మిమ్మల్ని చూసి దేవుడు మహిమపరచాలా మీ ప్రవర్తన బట్టి. మీ మంచి మనిషి అంటే మంచి విషయాలు మీరు ఆసక్తి కలిగి ఉండాలి, మంచి పనులలో మీరు ఆసక్తి కలిగి ఉండాలి. కానీ ప్రియులారా, అందుకని ఇక్కడ అంటాడు కదా, సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాల. ఏం నేర్చుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? ఏం పనులు చేయుటకు? మంచి పనులు శ్రద్ధగా చేయుటకు నువ్వు నేర్చుకోవాలా. దేవుని బిడ్డలు ఎప్పుడు మంచి పనులే చేయాలి. మంచి పనులు, మంచి సత్క్రియలు. సత్క్రియలు అంటే ఓపికతో చేయాలి సత్క్రియలు. ఓపికతో చేయాలి సత్క్రియలు ప్రియులారా. అంటే చాలామందికి ఓపిక ఉండదు, ఓపిక ఉండదు, ఓపిక ఉండదు, సహనం ఉండదు, సహింపు ఉండదు. ప్రతి విషయంలో దేవుని పట్ల మనం ఎలా ఉండాలంటే ఓర్పు కలిగి ఆ సత్క్రియను దేవుని పట్ల కొనసాగించాలో చేయాలి ప్రియులారా. అందుకే ఇక్కడ అంటాడు, సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. హల్లెలూయా. ఏమి నేర్చుకోవాలమ్మా? సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. అవి దేవుని పనులు కావచ్చు. శ్రద్ధ అనే మాట